చిన్నారులపై జరిగే లైంగిక దాడులను ప్రతిఘటించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సూచనలు చేసే డాక్యుమెంటరీని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు విడుదల చేశారు. లైంగిక దాడులు, వేధింపులు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్న నేపథ్యంలో అలాంటి ఘటనలను పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా అందరూ కృషి చేయాలని ఎస్పీ అప్పల నాయుడు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక బ్రదర్, ఒక బాబాయ్, ఒక తాత, చుట్టుపక్కల వారు, ఇవన్నీ కూడా రిపోర్టెడ్ కేసెస్. అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా చాలా ఉంటాయి. దురదృష్టవశాత్తు చాలా వరకు ప్రివెంట్ చేయడం అనేది ఒక ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో పెరిగిన వాళ్ళకి, వాళ్ళకే ఎక్కువ సాధ్యం. తల్లిదండ్రులకి ప్రోగ్రామ్డ్ అయి బయటికి తెలిసి పోలీసులు ఆపగలిగేవి ఏదన్నా సరే ముందు ముందు ఇంకా ప్రొయాక్టివ్గా ఉండి ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చేస్తున్న ఎఫర్ట్స్ కూడా ఇవన్నీ ప్రివెంట్ చేయడం. ఇంతలో చూస్తే ప్రతి కేసు కూడా వితిన్ 24 లేదా 36 అవర్స్లో పట్టుకుంటే ఏ కేసులో కూడా లేట్ చేయడం అనేది జరగలేదు. ఇప్పటికి ఒక కేసులో మాత్రం అరెస్ట్ పెండింగ్ ఉంది. వాడు కొద్దిగా వేగబోండు కాబట్టి ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు, కానీ ఎవరు తప్పించుకోవడం మాత్రం కుదరదు. ప్రతి దానికి కూడా ఎలాంటి పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అయినప్పుడు, అగ్రివేటెడ్ ఇన్ నేచర్ ఉన్నప్పుడు డిఎస్పి స్థాయి అధికారులు దీనికి ఐఓబు ఉంటున్నారు. దీనికి స్పీడీ ట్రయల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మన చేతన ద్వారా అందరికీ కొద్దిగా అవేర్నెస్ కల్పించాలని ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని మాటిస్తున్నాం. అదేవిధంగా మనకి సభల ప్రోగ్రామ్ని ఎంత సైలెంట్గానే మనం చేస్తాం ప్రస్తుతానికి, అలా కాకుండా ఓపెన్గా తీసుకొచ్చి అందరికీ ఆ నెంబర్ని ఇచ్చి, ఇప్పటివరకు ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే టచ్ చేస్తాం. అలా కాకుండా విలేజెస్లోకి వెళ్ళి చిన్నపిల్లలు ఎవరున్నారు, వులనరబుల్ ఎవరున్నారు, వాళ్ళు కూడా టచ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇవన్నీ అవగాహన ఉందా లేదా అని కూడా టచ్ చేసి అవగాహన కల్పించడానికి కూడా మా సభల ద్వారా ప్రయత్నం చేస్తారని కూడా మీ అందరి సమక్షంలో